గారు పోస్టర్ ఇక్కడ సిల్క్ స్మిత్ గారు పోస్టర్ వేసారు బ్యాక్గ్రౌండ్ హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి సిల్క్ స్మిత్ క్యారెక్టర్ ఏంటి సార్ అది సినిమాలో చూడండి ముప్పై ప్రొడ్యూసర్ గారు సినిమా హైయెస్ట్ బడ్జెట్ అంటున్నారు ఎనభై కోట్లు ఖర్చు అంటున్నారు హీరో గారు కెరీర్కి హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు చెప్పారా నెంబర్ నెంబర్ చెప్పలేదు బయట ట్రోల్ చేస్తా ఉండేది బయట చాలా చెప్తారు సార్ వైట్ కానీ పోయే దారి చూడండి స్క్రీన్ బద బడ్జెట్ కూడా లేకపోతే చెప్తా నాణిగారు సరే కాని గారు డబ్ల్యూ ఫిలిం మేకర్స్ కి మీరు ఒక టాస్క్ ఇస్తారని విన్నాను సో ఆ టాస్క్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా లేదండి నేను అదే పనిలో లేను నేను వట్టి శ్రీకాంత్ విషయంలో ఇది జరిగిందని ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను అంతే అందరికీ టాస్క్ లేస్తే బిగ్ బాస్ కాదండి ఇది మానేసి అది రాణి అడిగారు గారు ఇక్కడ సార్ సరే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం మీరు ఆల్కహాల్ తీసుకున్నారని విన్నాం ఇది ఎంతవరకు నిజం ఒకవేళ ఎందుకు తీసుకున్నారు తీసుకున్నాను మీరు మీ క్వశ్చన్ ఏంటి అంత కలిపారనా ఎందుకు తీసుకున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అదే అది మా కొంచెం కొనుక్కొని కొంచెం బలంగా నమ్ముతాడు నాకు ఈ ఎఫెక్ట్ సరిపోవట్లేదు అన్నాడు జ్యూస్ ఏదో కలిపి తాగితే సో మనకి కావాల్సిన ఎఫెక్ట్ వచ్చేంతవరకు తాగా నానిగారు నానిగారు ఈ సినిమా సెన్సార్ అయింది కదా సెన్సార్ వాళ్ళ చెప్పిన ఏం చెప్పారండి ఆ సినిమా చూసిన తర్వాత సెన్సార్ ఏం చెప్పారంటారండి నేను ప్రమోషన్స్లో బిజీగా రిపోర్ట్ నేను ఇలా సోషల్ మీడియాలో అట్లా చూసి అది అంటున్నారు సో అది చుట్టమే తప్పితే నాకు ఐ డోంట్ నో పర్సనలీ నేను వాళ్ళతో మాట్లాడలేదు కాబట్టి అది